కడప జిల్లా జమ్మలమడుగులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డారు. గతంలో వైసీపీ అభివృద్ధిని తుంగలోకి తొక్కిందని, అభివృద్ధిని విస్మరించి రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకువెళ్లారని ఆరోపించారు. గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఓటర్లు కూటమికి ఓటు వేస్తే వారు కూడా ఎన్నికల వాగ్దానాలను తుంగలోకి తొక్కి విద్యుత్ ఛార్జీల పెంపుకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్ఛార్జ్ శివమోహన్ రెడ్డి తెలిపారు. వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం, రాగానే మొత్తం రీటెండర్ రావడం, సోలార్ మీదనే ఫస్ట్ చేయడం, ఆ సోలార్ సంబంధించి ఏపీకి ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేసి ఏ ఒక్కరు కూడా సోలార్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాకపోవడం, దాంతో మన పరిశ్రమలకు మన ఇంటి గృహ నిర్మాణాలకు విద్యుత్ ఎఫెక్ట్ పడడం, ఇలా ఒకటి కాదు అలా అట్లే తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుకి ఎంతో ప్రాణదానం మన పోలవరం అయిపోయింది. ఇప్పుడు సస్యశ్యామలం ఒకటి ఎవరు ఆ పోలవరం ప్రాజెక్టు కూడా రీటెండర్ అని చెప్పాడు, ఏదో చేశాడు, అది పోయి పక్కన పెడితే బ్రహ్మ మనకు మన కడప జిల్లాకి మన ముద్దన మన ఈ తాలూకాలో నిర్మించబడిన బ్రహ్మిణీ స్త్రీలు ఒకటి, ఈ బ్రహ్మిణీ స్త్రీల విషయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నారు. ప్రాజెక్టులు ఇచ్చినటువంటి ఆయన వచ్చారు,